హాయ్ హలో నమస్తే గైస్, మరొక సోలో వర్సెస్ కార్డ్ గేమ్ ప్లే వీడియోకి అయితే మీ అందరికి స్వాగతం. ఈ రోజు అయితే నేను ఓన్లీ షార్ట్ రేంజ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాను. అంటే షార్ట్ రేంజ్ లోనే ఆడాలి, లాంగ్ రేంజ్ ఆడకూడదు. ఇక్కడైతే కాయిన్స్ అయితే దొరికాయి, దీంతో వెళ్లి M1014 అయితే తీసుకుందాము. అది మంచిగా ఉంటుంది షార్ట్ రేంజ్ లో. నేను మొన్న రీసెంట్ గా ఒక షార్ట్ వీడియో చేశా కదా, అందులో అందరూ కామెంట్ చేస్తున్నారు అన్న ఫేస్ రివీల్ చేయని. ఫేస్ రివీల్ అంటే ఇప్పట్లో చేయను, మీరేం అనుకోకండి, చాలా టైం పడుతుంది. ఇప్పట్లో చేసే ఉద్దేశం అయితే నాకు అస్సలు లేదు. నేనేం అంత బాగోండిలే, నేను మీలాగే ఉంటా, అంటే మీకన్నా ఇంకా చండాలంగా ఉంటాలే. నువ్వు మూసుకోవాలి ఫస్ట్. అరే వీడైతే ఫుల్ గా డ్యామేజ్ చేసేసినాడు అనమాట, వీని సరిగా గమనించలేదబ్బా, లేకపోతే కొట్టేవాడిని అక్కడే. అయిపోయావురా, అయిపోయాడనమాట. పాపం ఫుల్ డ్యామేజ్ చేసినానని ఎగురుకుంటొచ్చాడు, అయిపోయాడు. ఒక కిల్లే వచ్చింది ఇంకా వీళ్ళ టీమేట్స్. ఇక్కడైతే ఎవరు దిగలేదనుకుంటా, వీడొక్కడే వచ్చాడు. చూద్దాం ఇంకా వీళ్ళ టీమేట్స్ ఇక్కడ ఉంటారేమో, ఉంటే మన అదృష్టం, కొట్టేయచ్చు. కానీ లేరే, ఏం చేద్దాం, ఎవరు లేరు. ఇప్పుడైతే ఎనిమిస్ దగ్గరికి అయితే పోదామన్నమాట. అక్కడి నుంచి మెల్లగా వెతుక్కుంటూ వచ్చే ఎనిమిస్ ని, కానీ ఎవరు కనిపించలేదు. కానీ ఇక్కడ మాత్రం ఒక ఎనిమి పనుకున్నాడు, పాపం వాళ్ళ లవర్ ఫోన్ చేసిందేమో. చూడండి పనుకొని మరీ మాట్లాడుతున్నాడు ఫోను. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు, నీకు గేమ్ కి నా లవర్ ఎక్కువైందేం బాయ్. బాట నా కొడక, పద లాబీకే, అక్కడికి పోయి మాట్లాడుకో బాగా. ఎందుకు వస్తారో తెలీదు, గేమ్ లోకి వస్తారు, ఎవరో ఒకరు ఫోన్ చేయగానే ఆఫ్లైన్. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే కట్ చేస్తారనమాట, అలా అమ్మాయిలు ఫోన్ చేస్తేనే ఎత్తుతారు నాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు, నాకెవరు ఫోన్ చేయరా సామి. మెట్టితో కొడదానప్పా నిన్ను మళ్ళీ. ఎవరు ఫోన్ చేయర్రా అంటే ఇనల్లా, అట్లెవరని చేసినారనుకో, మా అమ్మ ఇంకా చీపురు కట్టి ఎత్తుకొని వచ్చి నా తోలు తీస్తుంది ఇంకంతే. ఇక్కడైతే సౌండ్ వస్తుంది, ఐ థింక్ ఎనిమీ కమింగ్. నేను హెడ్ షాట్ కొట్టింగ్. ఓకే కొట్టించినాము. ఇంగ్లీష్ ఏ డౌటా, నా ఇంగ్లీష్ ఇట్లే ఉంటది. ఓకే మొత్తం 4 kills అయితే వచ్చేసాయనమాట, ఇంకా 32 మంది ఉన్నారు. చూద్దాం ఎన్ని కిల్స్ కొడతాము. షార్ట్ రేంజ్ ఛాలెంజ్ కాబట్టి ఎక్కువ కిల్స్ కొట్టలేకపోవచ్చు. పోదాం పోదాం రా, అందరిని మనమే చంపుదాం అన్నట్టు M1XX7 అయితే తీసుకుందాము ఆ వెండింగ్ మిషన్ లో. ఇక్కడేమో పెద్ద గొడవే అయింది, కానీ ఎనిమిస్ ఎవరు లేరు ఈ కుంపలో. అదిగో దూరంగా అయితే కొట్టుకుంటున్నారనమాట, పోదాం ఇప్పుడు. సారీ కొట్టుకుంటున్నారు కాదు, గొడవ పడుతున్నారు, పోదాం. అదిగో వీడెవడో బట్టలు లేకుండా పారిపోతున్నాడు. ఒలే నీ అబ్బా బట్టలేసుకురా పోయ్. ఓకే వాడికైతే చిన్నగా హెడ్ షాట్ అయితే కొట్టాము. ఇప్పుడు ఈ ఫ్లాష్ ఫ్రీజ్ చేసి వాడి మీదకైతే దూకేద్దాం. వీడికైతే ఫుల్ డ్యామేజ్ అనమాట. ఇప్పుడు ఇంకొక షాటు. అరే ఒక షాట్కి చచ్చాడులే. మొత్తం 5 kills అనమాట. ఇప్పుడైతే వెళ్ళి M1XX7 తీసుకుందాము. ఈ MP5 ఇంకా M1XX7 బాగుంటుంది కాంబినేషన్. అంటే షార్ట్ రేంజ్ ఆడుతున్నాం కాబట్టి M1XX7 తో ఒక షాటు, ఇంకా MP5 తో కొట్టేయచ్చు. అంటే 1 tap మిస్ అయినా MP5 తో కొట్టేయచ్చు అని అంటున్నా అనమాట. అదిగో వీడియో వచ్చాడు. ఏంట్రా గన్ను కూడా కొనుక్కొనివ్వర్రా మీరు, అయినా కొడుక్కి 1 tap. అరే మిస్ అయిపోయింది, MP5 తో కొడదాం. ఇలా కొట్టచ్చు అనమాట. మొత్తం 6 kills అయితే కొట్టేశాం. ఇప్పుడు వెళ్ళి M1XX7 అయితే కొనుక్కుందాం. నా దగ్గర అయితే 2300 coins ఉన్నాయి, అంటే M1XX7 కొనుక్కోవచ్చు. ఇంకా బెస్ట్ ఉంది కదా, సూపర్ మెడ్ కిట్లు, గ్లూ వాల్స్. ఇప్పుడైతే హిట్ లిస్ట్ కొనుక్కొని వెళ్ళిపోదాం ఎనిమిస్ దగ్గరికి. మంచిగా గన్స్ ఉన్నాయి, గ్లూ వాల్స్ ఉన్నాయి, ఇక తగ్గేదే లేదనమాట. పోదాం ఎనిమిస్ దగ్గరికి, ఎవరిని వదిలేదేలే, చాలా కిల్స్ అయితే కొట్టాలి. అంటే ప్రతి ఒక్కరిని షార్ట్ రేంజ్ కి వెళ్ళి కొట్టాలంటే చాలా కష్టం అనమాట. ఎనిమిస్ ని వెతుక్కుంటూ షార్ట్ రేంజ్ కి వెళ్లే లోపు వాళ్లే కొట్టుకొని చచ్చిపోతున్నారు ఏంటో. ఇంకా ఏంటంటే ఎనిమిస్ ఎవరు కనిపించలేదు, అంటే స్టార్టింగ్ లో దిగినప్పుడే ఒక్క ఎనిమి మాత్రమే కనిపించాడు, ఇంకెవరు కనిపించలేదు. ఓకే ఇట్లిస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడే ఉన్నాడు ఎనిమి, ఎక్కడున్నాడు, అరే యూంకాంగ్ బాబాయ్, వీన్ అయితే నాక్ చేసాం అనమాట. ఆ ఇట్లిస్ట్ ఎనిమి ఏమో దూరంగా ఉన్నాడు, ఫస్ట్ వీన్ని కొట్టేశాం కాబట్టి ఒక మెడికిట్ వేసుకొని పోదాం వాడి దగ్గరికి కూడా. వాడి ఇంకా దూరంలో ఉన్నాడు. అరే వాడేంటి కదలాట్లే అసలు, అప్పటి నుంచి అక్కడే ఉన్నాడు, నెట్వర్క్ లేదేమో. అరే యారి సేఫ్ జోన్ కి వెళ్ళాలి ఇప్పుడు. సేఫ్ జోన్ కి వెళ్దామా ఎనిమి దగ్గరికి వెళ్దామా? అంటే ఇప్పుడు నీ మాట వినాలా? నేను లేదు, నేను సేఫ్ జోన్ కి వెళ్తా. వాడు ఎట్లా వస్తాడులే సేఫ్ జోన్ కి, అక్కడికి వచ్చాక కొడతా. నేను ఇప్పుడు సేఫ్ జోన్ కి వెళ్తాను, నీ మాట నేనెందుకు నల్వాయ్. అరే యారి ఎవడో కొట్టేశాడయ్యా, ఆ హిట్ లిస్ట్ ఎనిమి అనుకుంటా, వాడే కొట్టింది. అమ్మయ్యా బ్రతికేశా.
వాడు ఆ కొంప మీద ఉన్నాడు, దాని మీద నుంచి కొడుతున్నాడు. నేను ఎంపీఫైతో ఎట్లా కొట్టేది వాడిని? ఇప్పుడు ఏం చేయలేం, అక్కడికి వెళ్తే కొట్టేస్తాడు. ఇప్పుడు సేఫ్ జోన్కి వెళ్ళిపోదాం, ఊరికే రిస్క్ ఎందుకు, మళ్ళీ మనం చిక్కుల్లో పడతాం. కానీ వాడిని కొట్టకుండా వెళ్ళడానికి మనసు రావట్లేదు. కానీ తప్పదు, పోవాలి. అయినా ఎక్కడికి పోతాడులే, వాడు రావాల్సింది సేఫ్ జోన్కే కదా. రాణి దొరుకుతాడు, ఖచ్చితంగా దొరుకుతాడు, అప్పుడు కొడతాం. ఈ జోన్ ఒకటి చాలా దూరంలో పడింది, ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా వెళ్ళిపోదాం సేఫ్ జోన్కి. భూయే కొట్టాలి మ్యాచ్ ఎలా అయినా సరే. అరే ఇక్కడ గ్లూవల్ ఉంది, ఎనిమి కూడా ఉన్నాడులే, ఇక్కడి నుంచి ఒక బాంబు వేద్దాం. పడింది 141, ఇంకొక షాటు M1W7తో 1 ట్యాప్. అరే ఏంటి చావలేదు, ఓకే ఇప్పుడైతే చచ్చాడులే. ఇంకా వీళ్ళ టీమేట్స్ వాళ్ళ సేఫ్ జోన్కి వెళ్ళిపోయి ఉంటారు అప్పుడే. వీడు పాపం వెనకాల రివై ఇవ్వనీకి ఉన్నాడేమో. ఏమోలే ఇప్పుడు మనం కూడా పోదాం సేఫ్ జోన్కి. ఇంకా చాలా దూరంలో ఉంది జోను. అరే బ్యాక్ సైడ్ ఎనిమి, వీళ్ళ టీమేట్ అనుకుంటా. వీడైతే ఫుల్గా కొట్టేశాడు నన్ను. అరే జోన్ వస్తుంది, వీడిని ఫాస్ట్గా కొట్టిపోవాలి. ఇంకా 12 మంది ఉన్నారు. అరే 12లో ఒకటి చచ్చిపోయాడు, ఇంకా 11 మంది. అయ్యో 1 ట్యాప్ మిస్ అవుతుంది ఈసారి. అరే మళ్ళీ మిస్ అయింది, ఏంట ఈసారి పడింది. అరే యార్ బాడీ షాట్ అంట. కన్నులేమన్నా కాకులు దింగినాయరా, కనబడట్లేదా పోతున్నా సేఫ్ జోన్కి. ఓకే కళ్ళు కాకులు దింగినాయా కాకులు దింగినాయా అంటున్నారు బ్రో, నేను ఎందుకు దింగుతా బ్రో? అయ్యో సారీ సారీ కాకి గారు, తప్పైపోయిందిలే, ఇంకోసారి అనంలే ఎవరు. ఓకే జోన్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడే పడింది. అరే వీడు ఎవడో కొడుతున్నాడే, ఇక్కడే పడింది జోను. బాగుందిలే ప్లేస్, ఇక్కడ బాగా కొట్టచ్చు ఎనిమిస్ ని. ఇంకా 8 మంది ఉన్నారు, ఆ 8 మందిలో ఒక 5 మందినన్నా చంపాలి. అలా చంపాలంటే ఫాస్ట్ గా మూవ్ అవ్వాలి. ఇప్పుడు మాత్రం M1W7తో కొడదాం 1 ట్యాపులు. ఈ మ్యాచ్ లో అక్కడక్కడ కొట్టాం గాని ఒక షాట్ పడితే ఇంకో షాట్ పడలేదు. కానీ ఇప్పుడు పర్ఫెక్ట్ గా కొడదాం. అదిగో 8, నిజంగా వేరే లెవెల్లో కొట్టాం కదా 1 ట్యాప్. ఇలాంటి 1 ట్యాపులు కొడితే మన కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువ అవుతుందిలే. ఇంకా 7 మంది అయితే ఉన్నారు, ఆ 7 మందిలో ఎనిమిస్ వస్తాయేమో. ఫాస్ట్ గా మూవ్ అవుదాం ఇక్కడ నుంచి ఎనిమిస్ దగ్గరికి. ఈ ఎనిమిస్ అంతా ఎక్కడున్నారో తెలీదు, అందుకే ఈ UAV లైట్ అయితే వేశాను. అదిగో అక్కడైతే గొడవ పడుతున్నారు. ఇప్పుడు షార్ట్ రేంజ్ కి వెళ్ళి కొడదాం, ఇక్కడ నుంచి కొట్టకూడదు, అందుకే దగ్గరికి వెళ్ళి కొట్టాలి కాబట్టి దగ్గరికి వెళ్ళే కొడదాం. ఇందులో ఏమో జోకర్ మక్మోడ్ ఉన్నాడు, ఇంకా ఉన్నాడులే. ఫస్ట్ వీని కొడదాం. అరే వీడు గ్లూ వాలేసేసాడే, ఛా తమ్ముడు మిస్ అయిపోయాడు. కానీ ఏం పర్లేదు, ఇప్పుడు ఎట్టా చస్తాడులే. అదిగో నాగైపోయాడు. అరే బ్యాక్ సైడ్ ఇంకోటి వచ్చాడే, వాడిని కూడా కొడదాంలే. ఇంకా ఎంతమంది ఉంటే అంతమంది. అరే వీడు సూదేసుకొని బ్రతికేశాడు ఆ గ్లూ వాల్లో ఉండేవాడు. ఇంకా 5 మంది ఉన్నారు, ఆ 5 మంది ఇక్కడికి వచ్చేస్తే అయిపోతుంది మ్యాచ్. కానీ వాళ్ళు రారు, మనమే పోవాలి షార్ట్ రేంజ్కి. రారా తమ్ముడు. అప్పుడు మిస్ అయ్యాడు, ఇప్పుడు మిస్ అయ్యేదే లేదు. అరే మళ్ళీ గ్లూ వాలేసాడే, ఏందయ్యా వీడు. అరే వీడు రావట్లేదు, అంటే జోన్లోనే అయిపోయాడులే. ఇక లాస్ట్ స్క్వాడ్ అనమాట, ఆ స్క్వాడ్ని కొడితే భూయా. ఆ స్క్వాడ్లో కూడా ఒకడు జోన్లో అయిపోయాడు కాబట్టి ఇంకా 3. ఆ 3 ఎక్కడున్నారో మరి మెడికెట్టేసుకుందాం. అరే 8, పాపను సరిగా చూసుకోలేదు. అరే పాప సూదేసుకుంటుంది, ఓకే చచ్చిపోయింది. పైన అయితే ఇంకోటి ఉన్నాడు, వాడి దగ్గరికి కూడా పోదాం ఇప్పుడు. వీడు కూడా అయిపోయాడు. ఇక లాస్ట్ ఎనిమికి మాత్రం 1 ట్యాప్ కొట్టాలి. వద్దులే, ఏది చేతిలోకి వస్తే దాంతో కొట్టేద్దాం, ఎందుకంటే పోయినసారి ఇలానే 1 ట్యాప్ కొడదామని భూయా మిస్ చేసుకున్నా, ఇప్పుడు మిస్ అయ్యేదే లేదు. వీడికి కూడా హెడ్ షాట్ కొట్టేశాం, చాలే ఈ మాత్రం కొట్టినా చాలు. ఇక భూయా భూయా భూయా. ఇదన్నమాట ఈరోజు వీడియో, మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ టాటా.